హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజేందర్ సింహ అండ్ ఐమ్ బ్యాక్ విత్ వన్ క్రేజీ ఆసమ్ ఎపిసోడ్ అనమాట. ఇవాళ అంటే ఈరోజు కొద్దిగా ఎక్సైట్మెంట్ లెవెల్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను నాకు నచ్చిన వాళ్ళతో షూట్ చేసినప్పుడు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా, బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై హార్ట్ కాబట్టి. అండ్ ఆల్సో ఈరోజు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు, జిమ్లో. అంటే జిమ్కి మనకి కొద్దిగా పడదన్నమాట, అంటే నేను జిమ్కి దూరంగా ఉండి ఉంటాను. ఎనీవేస్, సో మన గెస్ట్ లోపల వర్కౌట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చేసే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. సో ఎలాగైనా వర్కౌట్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి మన సెట్కి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు ఒకసారి పలకరించేద్దాం, ఈజ్ ఇన్ సైడ్. సో లెట్స్ ఫాలో. అలీ బాయ్, వాట్సాప్, ఎలా ఉన్నారు? నేను సూపర్, నువ్వు ఎలా ఉన్నా? నేను క్రేజీ ఉన్నా. మీరేంటి బాగా సన్నం అయిపోయారు? బిగ్ బాస్ ఎఫెక్ట్. బిగ్ బాస్ ఎఫెక్ట్లో మీకు బాగా ఫుడ్ పెడుతున్నారు కదా అమ్మా, టైం టైంకి ఫుడ్ వస్తుంది, ఇంకేం కావాలి మీకు? ఇక్కడ బాబు పప్పన్నంత పైమున్న, అక్కడ చికెన్ తండూరి మటన్ గిట్ట నేను లేదా? తినడానికి ఫుడ్ లేదు, లేపడానికి సరిగా బెడ్స్ లేవు. అదే చికెన్ పోతే మరి ఏమైతే రావడమే తక్కువ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు ఎందుకు నేను ఉన్నాను కదా బాబు. మీరున్నారనే కదా నా భయో, నేను మామూలుగా ఎప్పుడు జిమ్కి వచ్చినప్పుడు అటోటి ఇటోటి రెండు మూడు చేసి వెళ్ళిపోతే మీరున్నారు. చిల్ చిల్ చిల్, కూల్గా చేద్దాం. సరే, హలో, ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేయాలంటే ఒక లిటిగేషన్ ఉంది ఇక్కడ. ఏంటి? జీన్స్ ప్యాంట్ షర్ట్ ఆ చెప్పులు అవి అలౌడ్ లేవు. మరి అవును, కరెక్ట్. వెంటనే నువ్వు మార్చుకొని వస్తే నేను ఇక్కడ వెయిట్ చేస్తా. తప్పదా? తప్పదు. సరే, 2 మినిట్స్, ఐ విల్ కమ్ బ్యాక్. వెళ్ళట్లేదు. హలో, నువ్వు జంప్ అయ్యావు అనుకో. బాబు చెడ్డి బాగా వేసుకున్నావు. ఉన్న ఆప్షన్స్ లో బాబు నాకు ఇంకేం లేవు, నువ్వు ఆగ అక్కడ. నాకు ఇంకేం లేవు. సెక్సీ సెక్సీ లెగ్స్ ఏదో అలా అలా సెట్ చేసుకొని వచ్చా. ఇదేంటి బీస్ట్ బీస్ట్? ఈరోజు మనం ఫుల్ హెవీ వర్కౌట్ చేసి నేను బీస్ట్ లా తయారు చేస్తాను. బీస్ట్ లాగా నువ్వు బయటికి వెళ్ళాలి. అంటే ఏంటి ఇప్పుడు మీరు పెద్ద వెయిట్? నేను మీ నేను ఎత్తొచ్చు ఓన్లే కదా అని చెప్పి మీ కాంపిటీషన్ ఇవ్వడం ఇష్టం లేక మీరు నా గెస్ట్ అని ఏం అనట్లే. ఐ కెన్ వే, అది నేను ఇట్లా ఇట్లా ఎత్తి ఇలా పడేస్తా. చేయండి. థ్యాంక్ యూ. వచ్చింది సార్, డంబుల్స్ ఇచ్చినప్పుడు మధ్యలో అసలు గ్యాప్ ఇవ్వకూడదు, ప్రాపర్గా చేయాలి. మీ షోల్డర్ ఎందుకు ఇట్లా ఉంది? అయినా నాకు ఇప్పటివరకు డౌట్ ఉంది, చెప్పండి. ఆ బీస్ట్ అనే టీషర్ట్ ఎందుకు వేసుకున్నాం? ఫీల్ కోసం. బీస్ట్ ఎలాగో లేను, ఎట్లా టీషర్ట్ వేసుకుంటే కొంచెం ఫీల్ వస్తుంది అని వేసుకుంటాను. లేపు. ఏమైంది? ఏంది లేపేది? నడుము కింద 4 వచ్చేసి ఎలా ఉంది నాకు? ఎంతైంది? 15 చేసిన. అరే దొంగ, 10 అయింది. అరే చల పద, కమన్ స్టార్ట్. అన్నా ఏం స్టార్ట్ కాదు, మీరు కపుల్ వర్కౌట్ చేశారు ఎప్పుడన్నా? చేసే ఉంటారు కదా, అదే క్వశ్చన్ నాకు గుర్తొచ్చింది. కపుల్ వర్కౌట్? అబ్బా, తెలియని వాళ్ళ బిహేవ్ చేయద్దే. కపుల్ వర్కౌట్ చేసే ఉంటారు మీరు? కపుల్ వర్కౌట్ అంటే అంటే ఓహో, మీకు ఏం తెలియదా? కపుల్ వర్కౌట్ అంటే కపుల్స్ తో చేసేది కపుల్ వర్కౌట్ అంటారు. కపుల్ వర్కౌట్ అంటే కాదు, మీ పార్ట్నర్ తో చేసేది కపుల్ వర్కౌట్ అంటారు. ఇప్పుడు నేను నా వైఫ్ తో వర్కౌట్ అంటావా? చేయలేదా? జిమ్కి రాదు. అదే అలాగా నేను జిమ్కి వెళ్ళినప్పుడు పొద్దున్న లేపుతా, రాత్రి మొత్తం ట్రాక్ ప్యాంట్ కిక్ ప్యాంట్ మొత్తం రెడీ చేసి అక్కడ పెడుతుంది. లేచి ఫ్రెష్ అప్ అయ్యి పద జిమ్కి వెళ్దాం అంటే అంటది, పద జిమ్కి వెళ్దాం అంటే పద అంటే మళ్ళీ లేచి పనిచేస్తా, రేపటి నుంచి వెళ్తాం. చాలాసార్లు ట్రై చేశాను, ఇక నేనే ఇక చాలే అనిపించింది నాకు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఈ జన్మలో నా వల్ల కాదు. ఎవరినైనా నేను మోటివేట్ చేయొచ్చు, తనని మోటివేట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పి
నువ్వు ఎందుకు అడుగుతుంది ఆ కపెల వరకు ఉంటే కదా. అవును మరి మీరు మీరు దేనికి కనెక్ట్ అయ్యారో నాకేం తెలుసు, మీరు ఏం చేసి